తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు ఏదైతే నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పైన ప్రతిపక్ష పార్టీలుగా తప్పనిసరిగా మా వంతు బాధ్యతగా మేము పోరాటం చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ఈ సమస్యలు మీకు సంబంధించినాయి మీ సమస్యల పైన మీరు గొంతులెత్తి మాట్లాడకపోతే అధికార పార్టీకి కూడా మదం అహంకారం పెరిగి పెరిగిపోయి మేము గెలుస్తున్నాం కదా మేము ఏది చేసినా నడుస్తుందని ఒక వైఖరితో కొనసాగుతున్నారు కాబట్టి మనమందరం ఏకదాటిపైకి వచ్చి తెలంగాణ కోసం ఏ విధంగా ఉద్యమించినమో సాధించుకున్న తెలంగాణలో కూడా ఈ యొక్క కల్వకుంట్ల కుటుంబాన్ని తరిమిగొట్టి మన ఉద్యోగాలను మనం సాధించుకొనిక మనం అందరం కూడా నడు బిగించాలి రేపు పొద్దున మన ఓటుని మనం వినియోగించుకునేటప్పుడు కేవలం మన ఓటు వేయడం కాదు నలభై లక్షల మంది ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఒక్కొక్కరు మరొకళ్ళతో మనము వాస్తవాలు చెప్పి ఒక్కసారి టీఆర్ఎస్ పార్టీని బొంద పెడితే మన హక్కుల్ని మనం సాధించుకోవచ్చు తర్వాత సుఖ సంతోషాలతోటి మన కుటుంబాలతోటి పిల్ల పాపలతోటి చాలా హాయిగా మనం బతుకోవచ్చు ఇవన్నీ పక్కన పెట్టి మనకెందుకు లేని మనం ఇంటికే పరిమితం అయితే జీవిత కాలం మనల్ని లెక్క చేసి మనం ఇంటికే పరిమితం చేస్తామని చెప్పి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒక కళగా అంటుండు ఆ కల నెరవేరొద్దు అంటే ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ఏకదాటిపైకి రావాలని చెప్పి క్యూ న్యూస్ తరఫున వేడుకుంటున్నాను థ్యాంక్ యూ